ఎన్ఎస్ న్యూస్, నేను సుమ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లిలో పాలకొండల నడుమ వెలసియున్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త బొడ్డే సుబ్బానాయుడు, కుమారులు బొడ్డే శ్రీనివాసులు నాయుడు, బొడ్డే వెంకటరమణ నాయుడు, బొడ్డే లక్ష్మీనారాయణ నాయుడు, బొడ్డే ప్రతాప్ నాయుడు వారి సహకారంతో ఈ దేవాలయం నిర్మించారని ఆలయ ప్రధాన అర్చకులు వైష్ణవ ప్రహ్లాద్ అన్నారు. ప్రహ్లాద్ మరియు నరసయ్య నాయుడు మాట్లాడుతూ, ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి శనివారం ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి సుప్రభాతం మరియు అర్చనలు, పుష్పాభి అలంకరణ, తీర్థ నైవేద్యములు జరుగుతాయని, శనివారం రోజున అన్నదానం జరుపబడతాయని వారు అన్నారు. నేను ఉన్నాను అన్నారు. నిన్న తిన్నాను రండి, ఫోన్లు అని అంటే ప్రతి శనివారం జరుగుతుందా? అది ప్రతి శనివారము కళ్యాణం కావచ్చు. నారాయణ అండి, ఇక్కడ శ్రీ పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే కొలువు తీరు ఉన్నారు. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, ఇక్కడ పాలకొండ అని ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది. అక్కడ స్వామివారు ఫస్ట్ ఇక్కడే పాదాలు మోపారు. తిరుమలలో స్వామివారు ఇక్కడే పాదాలు మోపింటే ఇక్కడ ఆడే కొండ అనేది తట్టుకోలేదని స్వామివారు మళ్ళీ తర్వాత తిరుమలలో అడుగులు పెట్టవలసింది జరిగింది. అందుకు ఆయన ఈ క్షేత్రం ధర్మకర్త శ్రీ శ్రీనివాసులు నాయుడు గారు ఇక్కడ గుడి కట్టించారు. చాలు వైష్ణవ ప్రహ్లాదు. ఇక్కడ స్వామివారు కొలువు తీరు ఉన్నారు. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, ఇక్కడే పాలకొండ అని ఇక్కడే దగ్గరలోనే స్వామివారు ఫస్ట్ ఇక్కడే పాదాలు మోపారు. దాని తర్వాత అక్కడ తిరుమలలో పాదాలు మోపారు. ఇక్కడ కొండ తట్టుకోలేక ఆ తర్వాత అక్కడ తిరుమలలో పాదాలు మోపారు. అందుకు ఈ క్షేత్ర ధర్మకర్త అయిన శ్రీనివాసులు గారు ఇక్కడ గుడి కట్టడం జరిగినది. ఇక్కడ విశిష్టత పూజ కైంకర్యాలు ఏం జరుగుతాయంటే, డైలీ అర్చన ఉంటుంది, కుంకుమార్చన ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి. శ్రావణ మాసంలో నిత్య అభిషేకం ఉంటుంది. డైలీ ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. వచ్చి చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు. అన్నదానం ప్రతి శనివారం జరుగుతుందండి శ్రావణ మాసంలో. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడం అయినది. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం అయినది. ఫస్టు వెంకటేశ్వర స్వామి ఇక్కడ పాలకొండలని మాకు అడవులు ఉన్నాయి. అక్కడ ఉండడానికి ఫస్ట్ పాదం మోపగా ఇక్కడ ఈ కొండ తట్టుకోలేకపోయింది కాబట్టి తిరుమల కొండపై వెలసి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దాని ప్రభావం వల్ల ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడం అయినది. ప్రతి శనివారము పూజలు నిర్వహించడం అయింది. భక్తులు విరివిగా వచ్చి అన్నదానాలు, అభిషేకాలు అన్నీ పుష్కలంగా ఇక్కడ చేయడం అయినది. ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఎవరన్నా లేని వాళ్లకు, పేదవాళ్లకు ఫ్రీగా పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి గ్రామాల్లో ఇక్కడ మండలం అంతా వచ్చి ప్రతి శనివారము పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆలయ ధర్మకర్త వచ్చేసి బొడ్డే సుబ్బానాయుడు, వారి కుమారులు బొడ్డే శ్రీనివాసుల నాయుడు, బొడ్డే వెంకటరమణ నాయుడు, బొడ్డే లక్ష్మీనారాయణ నాయుడు, బొడ్డే ప్రతాప్ నాయుడు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ
గుడి నిర్మించడం అయినది. దిశలో ప్రతి శుక్రవారం అమ్మవార్లకు అభిషేకము, అష్టోత్తరము నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే శనివారం కూడా స్వామివారికి అభిషేకం ఉంటుంది. అలాగే అర్చన, కుంకుమార్చన, తులసి అర్చన అన్నీ ఉంటాయి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా రచ్చు. ఓకేనా?